అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు జఫ్ఫా న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. వల్లూరులో అంగరంగ వైభవంగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను పెట్టుకుంటానంటున్న దస్తగిరి. వల్లూరులో విజ్ఞాన తరగతులు నిర్వహించి వల్లూరు యువతను ఎలా అయినా మారుస్తానంటున్న కుర్మారావు. వైర్ మీద ఆరబెట్టిన కడ్డార్ పోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన మహేష్. వల్లూరు కాణా దగ్గర కచేరీలో అతి దారుణంగా కొట్టుకున్న మహేష్ దినేష్ వెంటనే ఇడ్ల బండపై హాస్పిటల్కి తరలింపు. చెరువుగట్టుకు బాత్రూమ్కు వెళ్తున్న సూరయ్య ముందన ఎత్తుకుపోయిన దొంగలు. ఇప్పుడే అందిన తాజా వార్త. తాళం వేసి ఉన్న పెండనాడు షాపులో దొంగతనం. ఈ దొంగతనాన్ని గురించి మరిన్ని వివరాలు తెలియచేయడానికి మా ప్రతినిధి అక్కడ సిద్ధంగా ఉన్నాడు. చెప్పండి రామ్ గారు, అక్కడ ఏం జరిగింది? అసలు ఏం దొంగతనం జరిగిందో మన దగ్గర ఏమైనా సమాచారం ఉందా? మన దగ్గర అయితే సమాచారం అయితే ఉంది. అక్కడ కుర్రవాళ్ళు అడిగి చూస్తే చాలా కాలంగా సామాన్లు అనేవి చెల్లట్లేదు, లంచాలు ఉన్నాయి. దానికి కక్షతో ఎవరో ఎలుకలు కావాలని ఒక వదిలి దొంగతనం చేశారని అంచనాలు ఉన్నాయి. సరే, అయితే ఇప్పుడు షాప్ వంట పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ చాలా గందరగోళం ఉంది. షాప్ ఓనర్ అయితే మాట్లాడే పరిస్థితిలో లేదు. అసలు తను మాట్లాడితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఓకే సరే, అయితే అతను కోలుకున్నాక మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి జఫ్ఫా టీవీ.